మనం జనరల్గా ఎండాకాలం మొదలైందంటే ఇంకా మొక్కలన్నీ డల్ అయిపోతే మళ్ళీ జూన్ వస్తే కానీ ఏ మొక్కలు వేసుకోవడానికి ఉండదు ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇవాళ చూపిస్తున్న ఈ గార్డెన్ చూస్తే కనుక మండు టెండర్లో కూడా ఎంత గ్రీనరీతో ఎంత హెల్దీగా ఉందో చూస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అంత హెల్దీగా ఉంది గార్డెన్ చూస్తున్నారు కదా, ఎటు చూసినా కూడా మొక్కలన్నీ హెల్దీగా గ్రీనరీగా ఉన్నాయి. అండ్ అలాగే అసలు ఇంత ఎండల్లో కూడా మొక్కలన్నీ కూడా ఏదో వర్షాకాలంలో ఉన్నట్టు ఉన్నాయి కదండి. సో ఇలా ఉండడానికి వెనక రీజన్ ఏంటి, వీటిని ఏమేం బలం ఇస్తారు, అండ్ మట్టి ఎలా చేసుకుంటారు, అండ్ ఏ సీజన్కి అనుగుణంగా ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవాలి, వాటిని ఎలా పోషణ చేసుకోవాలి, ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా గార్డెన్ ఉండాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇవాల్టి ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అనంటే వీడియో పూర్తిగా చూస్తే కనుక మొత్తం డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అసలు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలి అనన్నా, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గార్డెన్లో మనం మట్టిని మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలి, ఇలా రకరకాల డౌట్స్ అన్నిటికి కూడా మనకి ఇవాళ వీడియోలో సమాధానం అయితే దొరకబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం. నేను మీ సుజి. అండ్ ఇవాల్టి వీడియో మనం తీస్తున్న ఈ గార్డెన్ వచ్చేసి గూడవల్లిలో ఉంటున్న పొట్లూరి సాంబశివరావు గారిదండి ఈ గార్డెన్ వచ్చేసి. సో ఇంకా లేట్ చేయకుండా వారి మాటల్లోనే విని ఇంత హెల్దీగా మనం కూడా గార్డెన్ మెయింటైన్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి అన్నీ కూడా విని తెలుసుకుందామండి. నా పేరు పొట్లూరి సాంబశివరావు అండి. మాది గోడవల్లి గ్రామం, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పేడ తోట పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో పేడ తోటలు అంటున్నారు కానీ సహజంగా మామూలుగా ఇంతకుముందు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలంలో ఏదో మొక్కలు పెట్టుకోవటం అనేది కంపల్సరీ ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎవరి కాళ్ళు అసలు ఖాళీ స్థలం ఉండలేదు, ఉండా కూడా దాన్ని పని చేయడానికి కష్టమయ్యి ఓడవాలి ఇది చేయాలి అనేసి దాన్ని సిమెంట్ చేసేసి మొక్కలు ఖాళీ లేకుండా చేస్తున్నారు. నేను మెయిన్ ముఖ్యంగా కావాల్సిన విధానంలో నేను ఈ ఖాళీ ప్లేస్ అట్టపెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 60+ అయిన కాడి నుంచి మనం బయటకు ఎక్కువగా వెళ్ళలేము, ఇంటి దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఆ ఇంటి దగ్గర కూడా వాకింగ్ జాగింగ్ లేకుండా మనం ఈ మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు ఫైనాన్షియల్ కూడా వస్తుంది. ఎలాగో ఏంటి అంటారు, మన ఇంటి కూరలు తింటే ఆరోగ్యం, హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అదే అట్ ది సేమ్ టైము మన పిల్లలు మన దగ్గర ఉండకుండా బయటకు వెళ్తున్నారు. ఈ మొక్కల్ని మనం పిల్లలు అనుకుని వాటిని సరిగా పోషణ చేస్తే బాగా రావడానికి అవకాశం ఉంటుంది. రావట్లేదు చేయట్లేదు అంటారు చాలామంది. ఎట్ ది సేమ్ టైం ఒకేసారి మాకు రావట్లేదు చేయట్లేదు అనేది కాదు, మనం దానికి టైం కేటాయించాలి. మన పిల్లలు చదువు చెప్పి బయటకు పంపించే వరకు మనం ఎంత టైం స్పెండ్ చేసామో మొక్కలకు కూడా మీరు అలా టైం స్పెండ్ చేస్తే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి రాకపోవచ్చు, నేను కాదంటలేదు, దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. కింద సాయిల్ కావచ్చు, విత్తనం కావచ్చు, వానలు కావచ్చు, చీడపీడలు కావచ్చు, అన్నీ చూసుకోగలగాలి. అది ఒక మాటలో చెబితే అర్థమయ్యేది కాదు. మాది వెనకాడి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి న్యాచురల్గా బై బర్త్ నుంచే అది ఉంది. అది లేని వాళ్ళు కూడా ఇవాళ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు కూడా డాబా మీద 4 కుండీలు పెట్టి 4 ఆకుకూరలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ వెళ్ళినప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం దానికి టైం స్పెండ్ చేసి ఇది చేస్తే మీరు ఆకుకూరలు కాదు ఏదైనా పండియటానికి అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర అనగానే ఏదో 4 అడుగులు 5 అడుగులు అనొచ్చు. ఇదిగోండి, ఇది 7 అడుగులు గోంగూర. ఇంకా అక్కడ నేను పొలాలు కట్టాను, ఇది 8 అడుగుల వరకు పెరిగింది. ఇక అంతవరకు ఆపేసేసి దీన్ని నిలపచ్చడి కోసం అట్టి పెడదామని దీన్ని ఇట్లా పెట్టామండి. ఒకసారి ఇదంతా కొయ్యడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ పిలకలు అన్నమాట. పిలకలు అంటే మీకు ఏమవుతుందంటే దీని తలకాయని మీరు చూశారు కదా, ఇది తలకాయ కోసేస్తే ఏమవుతుంది, 4 పిలకలు వచ్చినాయండి. 4 పిలకలు 40 ఆకులు. కింద 4 అడుగులు పెరిగినప్పుడు పైన మళ్ళీ 4 అడుగులు వచ్చిందండి. నేను చేసిన విధానం అది స్ట్రైట్గా ఒకసారి రావటం కాదు, మనం ఏదైనా దాని మీద శ్రద్ధ చేసి దానికి ఆధారం ఇచ్చి ఇది చేస్తే పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుందండి వేసి విత్తనాలు? ఇది
రెండు నెలల పదిహేను రోజులు ఒక కోత కోసేసి దీన్ని కట్ చేయడం జరిగింది. కట్ చేస్తే మీకు కింద నాలుగు అడుగులు చూసారు కదా, మళ్ళీ పైన నాలుగు అడుగులు వచ్చింది, ఇంకా రెండు, మొత్తం 10 అడుగులు వెళ్ళేకి అవకాశం అది. కారణం ఏంటంటే మిగిలిన మీకు వెళ్ళవా అంటే దానికి ఏంటంటే నా ఇంటి దగ్గర అవకాశం ఉంది కాబట్టి అయ్యో పొలాలు తీసుకొచ్చి దాన్ని సపోర్ట్ చేస్తే అది స్ట్రైట్ గా పెరిగింది అన్నమాట. అది అసలు ఎక్కడా కూడా ఆకు మీద ఒక చిన్న చీడపీడ కానీ ఏమీ లేదు. ఇది ఆకుకూరలు అండి, సహజంగా మీకు ఏమవుతుందంటే వేసవకాలం ఆకుకూరలకు తెగులు తక్కువ అండి, ఏటికైనా సరే అది గ్రోత్ రావడమే తక్కువ, వచ్చిన దానికి చీడలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అదే తొలకరి కానీ వానాకాలం అయితే మీకు వస్తాయి, కానీ అట్ ది సేమ్ టైం మీకు తెగుళ్ళు పెడదు ఎక్కువ అండి. ఈ రోజుల్లో తెగుళ్ళు పెడుతుండదు, అందుకే నేను ప్రతి సంవత్సరం వేసవకాలం మా ఇంట్లో మొత్తం అన్ని రకాల ఆకుకూరలే వేస్తున్నాను అండి. ఇప్పుడు మీరు చూడండి, మా ఇంట్లో తోటకూర ఉంది, బచ్చలకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది, అన్ని కూరలు ఈ 10 గజాల్లోనే పెంచడం జరిగిందండి. మా ఇంటికి సరిపోని ఇంకా ఇవ్వడానికి కూడా నాకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇది తోటకూర, ఇది వేరే రకం విత్తనం అంటారండి? ఇది మనకి వెనక నుంచి పెరట్లో పెరిగే తోటకూరనండి, ఇది కొత్తదేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు డెవలప్ చేసింది, ఈల్డింగ్ బాగా రావాలని ఈ చివర అనేది ముళ్ళు ఉన్న తోటకూరలు వస్తున్నాయండి. అది ఒక 2 అడుగులు పెరగంగానే అది విత్తనం వచ్చేసి ముళ్ళేసిపోయి హార్డ్గా మెటీరియల్గా తయారవుతుంది. ఇది మీకు ఇప్పుడు చూసారు కదండి 8 అడుగులు, ఇంకా 2 అడుగులు వెళ్ళిద్ది. ఇది ఎన్నాళ్ళుండే ఈ ఆకు కానీ దీనికి కారణం కానీ మెటీరియల్ హార్డ్ అవుతుంది. కారణం ఏంటంటే మనం ఈ కెమికల్ అంటే ఏరేం లేదండి, యూరియాలు డిఏపీలు వేస్తే ఏమవుతుందంటే మెటీరియల్ హార్డ్గా వస్తుంది. అదే మనకి పెంటపోగు లేనాళ్ళు రకరకాల ఎరువులు ఉన్నాయండి మన ప్రకృతి సంబంధం. నేను గేదె ఎరువు ఉంది, ఆవు ఎరువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అదే ఇది మినపొట్టు ఉంది, పెసరపొట్టు ఉంది, నాకు ఏది అవకాశం ఉంటే అది తీర్చి మార్చి చేస్తామమ్మా. అది వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మన దొడ్లో పెరిగింది చాలా మెత్తదనం వస్తుందండి, దీనికి కొంచెం కలుపులు కూడా ఇది మన దీని చీడపీడలు కూడా తక్కువ. ఆ కెమికల్ వేసినప్పుడు కొంచెం స్వీట్నెస్లో కొంచెం మీకు తెగుళ్ళు ఎక్కువ వస్తాయి, దీంట్లో తెగుళ్ళు చాలా తక్కువ అండి. తక్కువ వస్తుంది, మీరు చూస్తున్నారు కదా ఏ దీంట్లో మీరు ఎక్కడ దేనికైనా సరే ఒక్క మచ్చ చూపించండి. అదే అనుకుంటున్నా, మీ దగ్గర అసలు ఆకు మీద ఎక్కడ కూడా మచ్చ లేకుండా గ్రీన్గా ఉంది. అంటే మీరు ఫస్ట్ విత్తనం వేసే ముందు ఈ సాయిల్ని ఎలా? నాకైతే కోకో పెట్టి వీటితో పెట్టి ఏం కలపము, మాకు పేడ ఎరువు బాగా అందుబాటులో ఉందండి. ఆ పేడ ఎరువుని మన నల్లసాయిల్ ఇక్కడ మా శాలలో నల్లసాయిల్ ఉంటుంది, ఆ నల్లసాయిల్ తీసుకుని కనీసం గెడ్డగోడు లేకుండా మనం బియ్యం పిండి ఎలా పెడతామో అలా నలిపేసి ఎండబెట్టి నలిపేసేసి ఆ ఎరువు కలుపుకుంటే మీరు ఏది కలపకపోయినా సరే. ఇప్పుడు మనం కోకో పిట్టి అంటున్నారు, కోకో పిట్టి ఎందుకు పెడతాము, ఏరు వ్యవస్థ బాగా మెత్తగా ఉండి లోపలికి వెళ్తాము, అదే మట్టిని గెడ్డలు లేకుండా చేసేసి మీరు మెత్తగా ఇది చేసి ఎండబెట్టిన కొట్టేసి దంచేసినట్టయితే అది దాంట్లో ఇది మనం ఎరువు కలిపితే ఎరువు వ్యవస్థ బాగానే ఉంటుందండి. నేనైతే ఏం కలపను, ఎరువు మట్టి ఒకటి ఈ రెండింటిలోనే కలుపుతాను. ఇదంతా కూడా నాకు అట్లా కలిపినందువల్ల వచ్చిన బయట మీరు కుండీలు చూశారు ఆకుకూరలు, ఆకుకూరలు కూడా ఎంత ఫ్రెష్గా వచ్చింది. మీకు ఏది ఎవరు ఏది చేసినా సరే ఏరు వ్యవస్థ లోపలికి చొచ్చుకుని పోవటానికి చేసే పనులే ఇవన్నీ. అవన్నీ వెళ్ళాలి అంటే మన మట్టిని ఎరువుని కలిపి మిక్స్ చేసి చక్కగా దంచేసేసి గడ్డ అనేది లేకుండా చేస్తే అలా మీకు చక్కగా వస్తుంది. అంటే ఇప్పుడు మట్టి ఎంత తీసుకుంటే మనం ఎరువు కూడా అంతే తీసుకోవాలి? లేదండి, మరి ఎరువు కనుక అది సంపాడలో ఉంటే ఏమవుతుందంటే హీట్ ఎక్కువ అవుతుంది, నీళ్ళు ఎక్కువ పోయాల్సి వస్తుంది, అది కొంచెం కష్టము. సహజంగా అది ఇది సంపాడలో కాదు, అది 70% 30% అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం అండి. ఇది రైతు అనేది ఏంటంటే ఎవడు ఏ చెప్పినా ఎవడు సొంత తెలివితేటలతో వాళ్ళు చేస్తారు. నేను చేసేది ఇది 70% అంటే అది 30% 70% సాయిల్ 30% అది కూడా కాకుండా ప్రతి సంవత్సరం మేము అనుకుంటాము కుండీలు మట్టి పోసాను దాంట్లోనే తిరగేసి చేస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం మట్టిని కింద బాలి చేసేసి దాని గడ్డలన్నీ కొట్టేసేసేసి దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా ఎరువు కలపాలి. ఎందుకంటే ఈ 70% మట్టి అపన్నా ఉంటుంది, 30% ఎరువు కరిగి కిందకెళ్ళి నీళ్ళలో వెళ్ళిపోతుందండి. మళ్ళీ మీరు ప్రతి సంవత్సరం కనుక కలిపితే ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా మేము కుండీలు పెట్టాము ఫ్రెష్గా మొక్క వచ్చింది తర్వాత రావట్లేదు అంటారు. తర్వాత రాకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో ఎరువు సాంద్రత అయిపోయి ఉన్నట్టు లెక్క అన్నమాట. ప్రతి సంవత్సరం మనం మట్టిని కనుక ఇది చేస్తే గడ్డలు లేకుండా నలిపేసి ఎరువు కలిపితే మాత్రం చక్కగా వస్తుంది. ఓకే, నేనైతే ప్రతి సంవత్సరం కుండీలో మట్టి మార్చడమే జరుగుతుంది, నాకు అవకాశం ఉంది నేను చేస్తాను. అవును,
ఇప్పుడు చీడపీడలు మనకి ఆకుకూరలో గానీ అట్లా ఈ తీగ జాతిలో గానీ చీడపీడల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని అంటారండి? చీడపీడలు అని ఇప్పుడు నా దగ్గర నేను కలిపిన మందులు ఉన్నాయి. మందులు అంటే మందులు అనేది ఏం కాదు. ఇప్పుడు మీరు ఇల్లు చేయాలి అంటే ఆవుమూత్రం తీసుకొచ్చి శుద్ధి చేస్తాం. ఆవుమూత్రం ఎందుకు శుద్ధి చేస్తారు? ఒక మాట చెప్పాలంటే అక్కడ క్రిమికీటకాలు ఉండకుండా మనం శుద్ధి చేస్తాం. అంటే మొక్కల్లో వచ్చే క్రిమికీటకాలను కూడా అది శుద్ధి చేస్తుంది. కాబట్టి నాకు ఆవులు ఉన్నాయి, అక్కడ ఆవు మూత్రం తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా చల్లితే మొక్క కూడా చచ్చిపోయేది. కాబట్టి ఒకటికి 6 కానీ 7 కానీ నీళ్లు, ఒక డబ్బా మూత్రం తీసుకుంటే 7 డబ్బాలు నీళ్లు కలిపి ఇది చేస్తే 50% పోతుంది. మళ్ళీ ఎడది 50% ఏమవుతుందంటే మనం ఈ ఎరువులు వాడినప్పుడు ఏమవుతుందంటే కెమికల్ ఒడవుల్లో మొక్కకి స్వీట్ అనేది వస్తుంది, ఒక రకమైన తీపిదనానికి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. అదే మనం ఇది ఆ ఎరువులు వాడకుండా పేడ ఎరువులు కానీ గొర్రె ఎరువులు కానీ వాడినప్పుడు స్వీట్ తగ్గిద్దండి. అది సేమ్ టైం దీనికి తెగులు కూడా రావడం చాలా తక్కువ. వచ్చిన కొద్దిపాటిని కూడా ఇలా తీసి కంట్రోల్ నేనైతే అలాగే కంట్రోల్ చేస్తాను. ఇప్పుడు ఏ టైంలో స్ప్రే చేయాలంటారు? మార్నింగ్ స్ప్రే చేస్తే బాగుంటుందా ఈవినింగ్? ఏదైనా సరే మీరు చాలా మంది సాధ్యమైనంత వరకు మీరు ఏం చేయాలంటే సాయంత్రం అయితే పగలల్లా కూలవుతుంది. కాబట్టి సాయంత్రం అయిన తర్వాత అవకాశం ఉన్నప్పుడు రైతులు పగలల్లా పెడుతున్నారు, వాళ్ళకి అవకాశం లేదు, మనకు అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం అయిన తర్వాత చెట్టుకు నీరు ఇవ్వటం మంచిది. కానీ అట్ ది సేమ్ టైం చాలామంది మనం ఏం చేస్తున్నామంటే చెట్టుకి కావాల్సిన దానికంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చి చంపటం జరుగుతుంది. మనిషికి నీళ్లు ఎక్కువైతే అంత ఇబ్బంది, చెట్టుకు కూడా నీళ్లు ఇబ్బంది అయితే అంతే ఇబ్బంది అండి ఎక్కువైనప్పుడు. కాబట్టి దాన్ని చూసుకుని ఎట్లాగో అని అడుగుతారు. ఆ మొక్క గ్రోత్ని బట్టి, కింద మట్టిని బట్టి ఆ ఇచ్చే విధానం తెలుస్తుంది. మీకు మొక్క నీళ్ళు అడిగేది తెలిసిందండి. మీరు రోజు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మొక్క నీళ్ళు అడిగేటప్పుడు ఆ వడబడిపోయిన విధానం, రోజు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మీకు కొద్దో గొప్ప నేలలో అయితే భరించింది, కానీ రోజు కొంచెం పోస్తే కుండీల్లోదైతే నీళ్లు భరించలేవు, అవి ఎవాపరేట్ అయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేనైతే వేసవకాలం కంపల్సరీ రోజు పోయాలి, కానీ కుండీల్లో వానాకాలం అయితే 2 రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువై కూడా దాంట్లో కుండీల్లో నీళ్లు బయటికి వెళ్ళక ఏరియా వ్యవస్థ కూలిపోయి చచ్చిపోతుంది. ఇప్పుడు మనకి ఆవుమూత్రం చల్లాలి అన్నారు కదా, అది మనం ఉదయం పూట చల్లితే బాగుంటుందండి? ఆకుకూరలు ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నప్పుడు సాయంత్రమే నీళ్లు పెట్టాలన్నా ఇలాంటి చల్లాలన్నా ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అవునండి, నా ఉన్న విధానం, నేను చేసిన విధానం, నా మొక్కలకి నేను ఇలా చేస్తాను. నేను సైంటిస్ట్ కాదు, నేను చెప్పే అడ్వైజర్ కాదు. నా మొక్కలు చూస్తున్నారు బాగున్నాయి అన్నారు, మీరు వచ్చారు, నేను అడిగారు, నాకు తెలిసినవి నేను చెప్పాను. ఇది విధానం, ఇది పద్ధతి అంటే నేను గేమ్ ఛాలెంజ్ తీసుకోలేను. ఇప్పుడు మీరు ఎంత టైం కేటాయిస్తారు మీ ఆటని ఇంత నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టడానికి? ఇది ఆర్గనైజ్డ్ గా అంటేనండి యువర్ 67 ఇయర్స్. నాకు ఇంతకుముందు విజయవాడ పాలు తీసుకెళ్లేవాడిని 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ కరోనా టైం నుంచి విజయవాడ తీసుకెళ్తున్నాను, ఇక్కడ టైం ఉంది. మిగిలిన టైం మొత్తం దానికే కేటాయిస్తానండి. పాలు పట్టే టైం పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు తప్ప మిగిలిన 5-6 గంటలు మొక్కలతోనే ఈ కొంచెం 10 గజాలకి కేటాయిస్తుంది. చాలా మంది అడుగుతారు 10 గజాల్లో ఏం చేస్తావు అని. ఏం చేస్తాను నాకు తెలియదు, నా మొక్కలు చెబుతాయి 10 గజాల్లో ఏం చేస్తానని. ఆ మొక్కలు ఆ గ్రోత్ చెప్పిద్దండి అంతే. అదే కదా, నేను చెప్పడానికి నాకు నోరు రాదు, తెలవదు, చెప్పదు, విధానం కూడా తెలియదేమో, మొక్కలు మాత్రం చెబుతాయి. అది ఏ మొక్క కాపు పండించినా సరే దానికి హై ఈల్డింగ్ రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీరు ఇప్పుడు వీడియో తీసుకుంటున్నారు, బీరకాయలు ఎన్ని కాయలు ఎలాడుతున్నాయో నేను చెప్పవస్తున్నాను. అట్లాగే గోంగూర ఎన్ని అడుగులు పెరిగింది, ఎంత చేసింది మీరు చూస్తున్నారు. ఇదొక ప్రతి ఒక్క ఐటమ్ని అది ఎంతవరకు పండిద్ది, ఎంతవరకు పండించగలను, నాకు నేను టెస్ట్ చేసుకుని నాకు నేను సాటిస్ఫై అయిన తర్వాతే ఇతరులకు చూపించడం చెప్పడం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా గార్డెన్ మొదలు పెట్టాలి అంటే వాళ్ళకి మీరు ఏమి వాటితో మొదలు పెట్టమంటారు? అంటే ఆకుకూరల ఎట్లా, పళ్ళ మొక్కల, కూరగాయ మొక్కల ఎట్లాగా కొత్తగా అసలు ఇప్పుడు మొదలు పెట్టాలి అని చాలా మంది ఆలోచనలో పడ్డారు. అందరు ఆలోచిస్తారండి, అందరు చేయాలంటారండి, కానీ మీరు రోజుకి దానికి ఎంత టైం కేటాయించగలరో ఆలోచించుకుని దిగండి. ఊరికినే ఆడ మొక్కలు బాగుండి, ఈడ మొక్కలు బాగుండి, నేను చేస్తానని మీరు ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజులు ఉండాక అది రాక వెనక తిరిగి అయ్యో ఇంట్లో వాళ్ళు కూడా రాలేదు చేయలేదండి మీరు బాధపడి చాలా కష్టం. ముందు ఓ పెద్దది చేసుకోకూడదండి, ముందు
నాలుగైదు కుండీలతో మీరు స్టార్ట్ చేసుకుంటే మీరు ఒకటి చెప్పాల్సి ఉండదు, ఆ మొక్కలే మీకు పని నేర్పిస్తుంది. ఓ వాళ్ళు అంత పెట్టారు 100 కుండీలు 200 కుండీలు అనేసి మీరు ఒకసారి డంప్ చేసేసేసి వాటిని ఎలా చేయాలో తెలియక ఏరే వాడు చెబితే మనకు తలకాయకి ఎక్కక దాన్ని పాడవు చేస్తున్నాయి. కంటే ముందు 10 కుండీల్లో మీరు చేస్తే మీకు ఆటోమేటిక్గా సదువయం కాదు కదండి, ఆటోమేటిక్గా అలవాటు అయింది. మీరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు కొడుతున్నారు, పిల్లల్ని ఎలా ఇవి కూడా అంతే, అదే నేర్చుకోవడం, అదే వచ్చేస్తుంది. అంతే, ఇది ఎవరిది బై బర్త్ వచ్చేస్తుంది. ముందు 10 కుండీలతో మొదలు పెడితే, 10 కుండీలతో మొదలు పెడితే చాలు ఆ పని మీకు. నేను ఉండకుంది కూడా ఇప్పుడు నేను నాకు ఇది ఒకసారి వచ్చింది కాదు, నేను 20 సంవత్సరాల నుంచి చేస్తే ఒక 4 సంవత్సరాల నుంచి మీ టీవీ ముందు నేను చదవటానికి నాకు ఈ అదే అంతకుముందు నా సబ్జెక్ట్ ఏదో చేసుకుంటూ పోయేవాళ్ళు, ఇంట్లో కాయ కాసుకుంటూ ఉండే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్లాన్డ్గా నీట్గా వాటి ముందు శుభ్రంగా ఒకరికి నచ్చేటట్టు వాళ్ళు మనం మెచ్చేటట్టు చేయటువంటి కొంత టైం పట్టింది. అంతేగా వాళ్ళకి నచ్చాలి మనం మెచ్చాలి అంటే మాత్రం టైం పట్టింది. మీకు ఒకసారి అన్నీ జరుగుతుంది, టైం పట్టింది, టైం కేటాయించాలి, రెండు చేయాలి, టైం కేటాయించాలి కంపల్సరీ.